భారతీయ సాంప్రదాయాలపై కాదు, విదేశీయులు కాదు, విదేశాల అధిపతులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఆ మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జేబులో నిత్యం ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంటుందని స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఇటలీ ప్రధాని మెలోనీ వంతు వచ్చింది. మెలోనీ ఎడమ చేతికి కట్టుకున్న నల్ల తాడు నెట్టింట వైరల్గా మారింది. అది కాశీ తాడినని కొందరు ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. G7 సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ ఇద్దరూ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆ సమయంలో తీసిన కొన్ని ఫోటోలను జూమ్ చేసి చూసిన నెటిజన్లకు మెలోనీ ఎడమ చేతికి ఉన్న రంగురంగుల తాళ్లు కనిపించాయి. అందులో నల్లటి తాడు ఉండటంతో అది కాశీ తాడినని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఇక భారతీయ సాంప్రదాయాలపై మక్కువతోనే సెంటిమెంట్గా ఉంటుందని మెలోనీ కాశీ తాడును కట్టుకున్నారన్నది కొందరి వాదన. ఈ మధ్య ఇద్దరు ప్రధానుల సెల్ఫీ ఫోటోలో నెట్టింట వైరల్గా మారుతుంది. మెలోనీ పేరుతో తాజాగా తీసుకున్న సెల్ఫీ చర్చగా మారింది. ఇప్పుడు ఈ చర్చల్లోకి మెలోనీ తన ఎడమ చేతికి కట్టుకున్న నల్ల తాడు కూడా వచ్చి చేరింది. కా G20 సమావేశాల టైంలో విదేశీ అతిథులకు నమస్కారంతో స్వాగతం పలికారు ప్రధాని మోదీ. అప్పుడు ఆ విధానాన్ని గమనించిన మెలోనీ G7 సమావేశాలకు వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తూ స్వాగతం పలకడం కూడా హాట్ టాపిక్ అయింది. భారతీయ సాంప్రదాయాలపై విదేశీయులే కాదు, విదేశాల అధిపతులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఆ మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జేబులో నిత్యం ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంటుందని స్వయంగా తెలిపారు. ఇప్పుడు ఇటలీ ప్రధాని మెలోనీ వంతు వచ్చింది. మెలోనీ ఎడమ చేతికి కట్టుకున్న నల్ల తాడు నెట్టింట తెగ వైరల్గా మారింది. అది కాశీ తాడినని కొందరు ప్రచారం కూడా మొదలుపెట్టారు. G7 సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ ఇద్దరూ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆ సమయంలోనే తీసిన కొన్ని ఫోటోలను జూమ్ చేసి చూసిన నెటిజన్లకు మెలోనీ ఎడమ చేతికి ఉన్న రంగురంగుల తాళ్లు కనిపించాయి. అందులో నల్లటి తాడు ఉండటంతో అది కాశీ తాడినని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. కా భారతీయ సాంప్రదాయాలపై మక్కువతోనే సెంటిమెంట్గా ఉంటుందని మెలోనీ కాశీ తాడు కట్టుకున్నారన్నది కొందరి వాదన. ఈ మధ్య ఇద్దరు ప్రధానుల సెల్ఫీ ఫోటోలో నెట్టింట తెగ వైరల్గా మారుతున్నాయి. మెలోనీ పేరుతో తాజాగా తీసుకున్న సెల్ఫీ చర్చగా మారింది. ఇప్పుడు ఈ చర్చల్లోకి మెలోనీ తన ఎడమ చేతికి కట్టుకున్న నల్లటి తాడు కూడా వచ్చి చేరింది. G20 సమావేశాల టైంలో విదేశీ అతిథులకు నమస్కారంతో స్వాగతం పలికారు నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆ విధానాన్ని గమనించి మెలోనీ G7 సమావేశాలకు వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తూ స్వాగతం పలకడం కూడా హాట్ టాపిక్ అయింది.